నిజామాబాద్ పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు కేటీ రామారావు గారు నిర్వహించిన సందర్భంగా దాదాపు 6 గంటల సమయం ఈ సమీక్ష జరిగింది. 6 గంటల సమయంలో మా పార్టీ నాయకులు అదేవిధంగా పార్టీ శ్రేణులు వారందరూ కూడా కోరినటువంటిది తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్దలు కేసీఆర్ గారితో పాటు నాయకులందరూ ఉద్యమకారులతో కలిసిపోయిన అనుభవం ఉన్నది, కానీ ప్రభుత్వ పరిపాలన సమయంలో అనుకున్న విధంగా పార్టీకి సమయం ఇవ్వలేనటువంటి భావన వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం విరపడ తొలినాళ్లలో అన్ని విధాలుగా ఇబ్బందులలో ఉన్నాము, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలోనే 2-3 రాష్ట్రాలు ఎదిగిన రాష్ట్రంలో ఉండే విధంగా సమయం ఇవ్వడంతో అనుకున్న విధంగా ప్రజలలో ప్రభుత్వ పరిపాలన తీసుకెళ్ళినా కానీ పార్టీకి మాత్రం సమయం కొంత ఇవ్వలేనటువంటి మాట వారు ఒప్పుకోవడం జరిగింది. రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యంగా పార్టీ శ్రేణులకు నాయకత్వానికి తెలంగాణ భవన్లో అందుబాటులో పెద్ద కేసీఆర్తో సహా అందరం ఉండమనేటువంటి మాట కూడా ఇవ్వడం మా పార్టీ శ్రేణులలో ఎంతో మంది నిబంధన నింపినట్టుగా తెలియజేస్తూ పార్టీ పరిషత్ చర్యలు చేపట్టడంతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ చెప్పినటువంటి అత్యంత ప్రాధాన్య అంశం పిరికడు మదితో ప్రామించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధనలో అగ్రభాగాలు ఉన్నాం. ఇవాళ మనం ప్రతిపక్షంతో మాత్రాన ఎటువంటి అదురుబెదురు లేకుండా పోరాట ఉద్యమ చరిత్రనటువంటి పార్టీగా మనం కథా రంగంలో ఉందామని చెప్పని ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన ఉందామనేటువంటి మాట కనుగొన్నాక వారు చెప్పినప్పుడు చాలా గర్వం అనిపించింది మనందరికి కూడా. అది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు నెరవేర్చేటువంటి క్రమంలో చెప్పినటువంటి సమయానికి అనుగుణంగా వారు నెరవేరుస్తుంటే మాత్రం మేమందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పని, ఒకవేళ నెరవేర్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలదీయాలనేటువంటి కార్యక్రమానికి ఇవాళ మేము నిర్వహించడం జరిగింది. దీనికి తోడుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నటువంటిది 6 గ్యారంటీస్ అని చెప్పని, వాస్తవంగా వాళ్ళు ఇచ్చింది 19 రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఇతర సమస్యలతో పాటు లెక్క తీస్తే 420 హామీలు ఇవ్వడం జరిగింది. 400 చార్సోబిస్తున్నటువంటి హామీలన్నీ ప్రజలు నమ్మిర్రు కనుక వీటిని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి కబుర్ చెప్పి మేము 6 గ్యారంటీలు అని చెప్పని మభ్యపెట్టి మసిపోసే కరాడుకరంగా చేస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో 420 హామీలను అమలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఆ ప్రభుత్వం తీసుకునేంత వరకు పార్టీ పక్షాన నిలదీయాలనేటువంటి మాట కూడా మాట జరిగింది. ఉదాహరణ ఒకనాడు పెద్దలు కేసీఆర్ ఒక మాట చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వేలంలో మా ఏ విధంగా అయితే ఒక వస్తువును కొంటామో ప్రభుత్వ పరిపాలన పగ్గాలు చెప్పడం చూస్తున్నాయని చెప్పని, అది స్పష్టంగా ఇవాళ కనబడుతున్నది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజులలో కేవలం 5 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిండు అని చెప్పంటే ఎంత బలహీన ముఖ్యమంత్రి మనకి ఇవాళ అర్థమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి తొలి ప్రయత్నంగా ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకం ఉందో దానికి సంబంధించింది జాతీయ ప్రైవేట్ హోదా ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రజలలో అనేక సజ్జపెరిగింది. మొట్టమొదటి సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వని చెప్పంటే నోరెళ్ళ పెట్ట పరిస్థితి వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం నిలదీయడానికి అవసరమైతే అఖిల పక్షం ఏర్పాటు చేయండి, అన్ని పార్టీలు పిలవండి, అన్ని పార్టీల సహకారం తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర మన తెలంగాణ గలవిప్పే విధంగా ఉండాలి, కానీ వారు నోళ్ళ పెట్టొచ్చేటువంటి పరిస్థితి అలా కనబడిందంటే అనుభవ రాహిత్యున్నటువంటి ప్రభుత్వంగా స్పష్టంగా ఇవాళ కనబడుతున్నది. ఈ అనుభవం లేని ముఖ్యమంత్రి వల్ల ఈ నమ్ముకున్నటువంటి ప్రజానికానికి అన్యాయం జరగద్దని చెప్పని, ప్రజల పక్షాన ఉండాలని చెప్పని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నది. దానికి అనుగుణంగా ప్రజాక్షేత్రంలో ఉండడానికి మా పార్టీ కార్యకర్తలు కార్యముఖులు అవుతున్నారు. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా అయితే మనం ఈ ఎన్నికలలో ఇబ్బంది పడ్డామో అటువంటి ఇబ్బందులు రాకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని మేమందరం కలిసికట్టుగా ఉండి దాన్ని సాధించి పెద్ద కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలని చెప్పినటువంటి నిర్ణయం వచ్చినట్టు సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.